टीवी 27 न्यूज జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్కారం, నా పేరు రంభాబు, మీరు చూస్తున్నారు టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమల్లి మండలం బంటుమల్లి టౌన్లో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మరిసెడ్డి రాజబాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మండల పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి బంటుమల్లి సర్పంచ్ సుజ్ఞానం కృష్ణవేణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ శ్రేణులు బాటసారులకు మిఠాయిలు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే పెదతుమ్మిడి పంచాయతీలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి వెలవెల చిన్నబాబు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి పార్టీ జెండా ఎగురవేశారు. ఆముదలపల్లి పంచాయతీలో దూడల శ్రీను అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలతో అలంకరించి కేకులు కట్ చేసి మిఠాయి పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మా జోగి రమేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బంటుమల్లి మండలంలో బంటుమల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కలిసి ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా వందనం చేసుకున్నాం. ఇలాంటి రోజు 10 సంవత్సరం కూడా చేసుకోవడానికి మేము ఎంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా సంతోషిస్తున్నాం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా 30 సంవత్సరాలు అధికారంలో ఉండేదట్టుగా చేయడానికి మా వంతు కృషిగా మా పార్టీ తరఫున మా అందరి నాయకుల తరఫున మేము బంటుమల్లి మండలంలో భరోసా ఇస్తూ ఇదే స్ఫూర్తితో జోగి రమేష్ గారి దగ్గర పనిచేయడానికి జోగి రమేష్ గారి ఆశీస్సులతో ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అడుగడుగున పార్టీకి కష్టపడతామని మా మండల నాయకుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి ఘనమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాల నుంచి 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఇంత ఘనంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కోలాహలంగా ఉండి నీట్లు పంచుకొని ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి రాబో తరానికి ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీ గెలిపించడానికి మేము అందరూ కృషి చేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. రమేష్ మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్ గారు మాటలు మాట్లాడుతున్నాడు, కొంతమందితో ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎమ్మెల్యేలే కాకుండా మంజారీ సర్పంచులు అలాగే మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో కైవసం చేసుకునే స్థాయి జరిగిందంటే మరి మన దివంగత రాజకీయాలు మన ప్రియతం మీద జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి జనత మరి ఆయనకు అనుగుణంగా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి పార్టీలో ఉంటూ మరి పార్టీకి మరి నిస్వార్థంగా సేవ చేసినటువంటి నాయకులందరికీ కూడా మరి పార్టీ తరఫున అందరూ పూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున మరి జోగి రమేష్ గారిని చూసినట్లయితే మన స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ కడన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే ఆలోచనతో మరి ఆయన అభివృద్ధి మంత్రంగా పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మరి మనందరం కూడా మరి ఆయన వెన్నంటువంటి ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందిస్తున్నారో మరి మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మనం కడన్న నియోజకవర్గంలో అలాగే బంటుమల్లి మండలంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనందరూ కృషి చేయాలని తెలియజేస్తాం. సందర్భంగా మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మరి మా సోదరుడు అగ్నికుల క్షత్రియ సోదరుడు అయినటువంటి గుల్లు రవీంద్ర గారు మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి మరి అల్లరి చేయడం అనేది మరి ఆయనకి విజ్ఞత కాదు. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గంలో ఉండి ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీ పనిచేసుకోవడానికి సర్వసాధారణం. కానీ జరిగినటువంటి సందర్భాన్ని మరి పురస్కరించుకుని బీసీ సోదరులందరూ కూడా అక్కడ జరిగిన విషయం ఒకటైతే ఆ విషయాన్ని పక్కన పెట్టి బీసీ సోదరులని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తుందని మరి ప్రజలకి రాంగ్ మెసేజ్ని తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. వాస్తవంగా మనం మీడియాలో చూసాం
అక్కడ జరిగినటువంటి సందర్భం ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు తన ఓటు హక్కును వినియోగించుకుని మర్యాదపూర్వకంగా బయటికి రావాల్సిన సందర్భంలో మరి మాజీ మంత్రి గారు కొద్దు రవీంద్ర గారు మరి అక్కడ పోలీసులు తోసిన సందర్భం మనం చూసాం. ఎవరైనా సరే విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని మంత్రి అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, లేదా ఇంకొకడైనా ఏ సందర్భంలో కూడా మరి ఒక పోలీస్ అధికారి మీద చేయి చేసుకోవడం అనేది నూటి నూ తప్పు. మరి ఆ తప్పుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు అని చెప్పినందుకు అది ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీసీ నాయకులు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకటి నేను మా నాయకుడు జోగిన మహేష్ గారు కూడా చెప్పారు, తప్పు చేసినప్పుడు ఇది ఎమ్మెల్యేనా మంత్రి సీఎం అని చూడడం మా ప్రభుత్వంలో. ఎవరు తప్పు చేస్తే దానికి చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసి వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే మనం నిన్న చూసినట్లయితే ఆయన అరెస్ట్ చేయడం కోర్టుకు వెళ్తాం అంటే బెయిల్ రావడం జరిగింది. అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళింది కాబట్టి మరి కొల్లు రవీంద్ర గారికి వెంటనే బెయిల్ వచ్చిందని కూడా మేము ఈ సందర్భంగా చెప్పగలం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలా చేసినట్లయితే మరి ఆయన వెంటనే బెయిల్ మీద ఎలా వస్తాడని ఈ సందర్భంగా మేము ఈ టీడీపీ నాయకులకు కానీ కొంతమంది ప్రశ్నించిన బీసీ నాయకులు కూడా ఈ సమావేశం ద్వారా మరి ప్రేమ చేస్తున్నాం. ఏదైనా చట్టం తన పని చేసుకెళ్లే సందర్భంలో ఏ ఒక్కరూ కూడా చట్టానికి అతీతులు కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నిన్న జరిగినటువంటి సందర్భం ద్వారా నిరూపితమైంది. నేను ఒకటే కోరుకున్నా మా అగ్నిగుల చుట్టు సోదరులు అవ్వచ్చు, బీసీ సోదరులు అవ్వచ్చు, తప్పు చేసిన వాటికి తప్పుడు వైఎస్ఆర్ అలాగే వైఎస్ఆర్ పార్టీకి మండలంలో ప్రజలందరూ కూడా ముందు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఎవరైతే వైఎస్ఆర్ పొందారు వాళ్ళందరూ జగన్ గారు రుణం తీసుకోవాలని కోరుకుంటూ మండలంలో ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త సైనికులుగా పనిచేసి రాబోయే రోజుల్లో మండలం ఇంకా అత్యధిక నేర్చి వైఎస్ఆర్ పార్టీకి తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అధిగమించి పంచాయతీ పంచాయతీలో మన పార్టీలో చాలా విభేదాలన్నీ మనం తెలుగుతాం. చాలా తెలుగు అందరూ కృషి చేసినందుకు పంచాయతీలో అందరు కష్టపడి తెలిపించిన ప్రతి అందరికీ పాదాలు అర్థం చేస్తున్నాను. ప్రతి కుర్రోడు సైనికుల వైఎస్ నాయకత్వంలో అందరూ చాలా కష్టపడి ప్రభుత్వ పనిలాగా ఒక్కొక్క సైనికుడు కష్టపడి కష్టపడితే ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎదుగుతుందని 30 సంవత్సరాల చంద్రని మనందరికీ ఉంటాడని కోరుకుంటాను. ఈ అవకాశం ప్రజలందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చాలా ఘనమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరంలోకి మరి పార్టీ అడుగుపెడుతుంది. అందులో భాగంగా ప్రత్యేకత ఏంటంటే 80% ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్ని కైవసం చేసుకోవడం జరిగింది. అట్లాగే రేపు 14వ తారీఖున మున్సిపల్ ఫలితాలు కూడా మరి భారీ మెజార్టీతో మరి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలు కూడా మనం కైవసం చేసుకుంటాం. దీనందరికీ కూడా ఒకటే కారణం, మన జగనన్న మన దివంగత నేత వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అది క్షేత్రస్థాయిలో ఉండటం వల్ల ఈరోజు ప్రతి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎంతో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో సుభిక్షంగా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం పథకాల వెల్లువ చేసే ప్రభుత్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పథకాలు అందటంలో మరి ఈరోజు పార్టీలు కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు మరి ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, రైతు భరోసా, అట్లాగే కాపు నేస్తం ఇవన్నీ కూడా పథకాలు మరి అందరికీ కూడా సమాన స్థాయిలో అందినాయి. ఇంత మంచి పథకాలు ఇచ్చిన మన జగనన్నకి రాబోయే తరంలో కూడా ఇంకొక 15 సంవత్సరాల వరకు కూడా జగనన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటాడు,
ఇక్కడ మన శాసనసభ్యులు జోగి రమేష్ గారే ఎమ్మెల్యేగా ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలిచే పలికే ఎమ్మెల్యే మన జోగి రమేష్ గారు. మరి ఈనాడు ఈ బట్టిపల్లి మండలం అంతా కూడా రైతాంగంతో ఆధారపడి ఉన్న మండలం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మండలం. మరి జోగి రమేష్ గారు వచ్చిన కాడ నుండి ఈ రోజు వరకు కూడా రెండు పంటలకు నిలిస్తూ రైతాంగాన్ని సుభిక్షంగా చేస్తున్న మన జోగి రమేష్ గారికి పార్టీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి వసతాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఎంపీడీసీ జడ్పీడీసీ కూడా మంచి మెజార్టీతో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మేమందరం మంచి మెజార్టీ తీసుకొచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతామని మీ ద్వారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం నుంచి నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నా నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అభిమానులకి అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో దేశంలో